హాయ్ ఫ్రెండ్స్ ష్రాగ్ ఛానెల్ కు స్వాగతం ఈరోజు నేను సికింద్రాబాద్ రైల్వే జోన్ గురించి చర్చిస్తాను ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై సంవత్సరంలో హైదరాబాద్లోని ఆరవ నిజామైన మీర్ మెహబూబ్ అలీఖాన్ సిద్దిఖీ ఈ స్టేషన్ను హైదరాబాద్ నిజాం ప్రతిపాదించాడు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై సంవత్సరంలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఒక ప్రైవేట్ కంపెనీగా ఏర్పడింది మరియు ఆ సంవత్సరం సికింద్రాబాద్ వాడి లైన్ నిర్మాణం ప్రారంభమైంది ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో సికింద్రాబాద్ జంక్షన్ను హైదరాబాద్ నిజాం నిర్మించారు దీనిని నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అని కూడా పిలుస్తారు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల పదహారు వరకు సికింద్రాబాద్ జంక్షన్ నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే యొక్క ప్రధాన స్టేషన్ ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో సికింద్రాబాద్ స్టేషన్ సింగరేణి కాలరీస్ కంపెనీకి అనుసంధానించబడి రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు పొడవు కలిగి ఉంది ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో సికింద్రాబాద్ వాడి లైన్ మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తయ్యాయి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం రైల్వేను స్వాధీనం చేసుకుంది ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో సికింద్రాబాద్ వాడి లైన్ విజయవాడ జంక్షన్ వరకు విజయవాడవాడి లైన్గా విస్తరించబడింది ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై సంవత్సరంలో విజయవాడ జంక్షన్ మరియు చెన్నై సెంట్రల్ మధ్య బ్రాడ్గేజ్ కనెక్షన్ విస్తరించబడింది పంతొమ్మిది వందల సంవత్సరంలో మన్మాడ్ సికింద్రాబాద్ మీటర్ గేజ్ లైన్ ప్రారంభంతో హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే ఏర్పాటు చేయబడింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సికింద్రాబాద్ రైల్వేలో విలీనం చేయబడింది పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో కాచిగూడ రైల్వే స్టేషన్ను ఎన్జీఎస్ఆర్ ప్రధాన కార్యాలయంగా సికింద్రాబాద్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో గంజ్ తయారు చేసిన డీజిల్ రైలు కార్లను మొదటిసారిగా హైదరాబాద్ స్టేట్లో ఎన్జీఎస్ఆర్ ద్వారా ప్రయత్నించారు పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో ఎన్జీఎస్ఆర్ జాతీయం చేయబడినప్పుడు ఈ స్టేషన్ను భారతీయ రైల్వేలు స్వాధీనం చేసుకున్నాయి పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో రైలు నిలయం సికింద్రాబాద్ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయం నిర్మించబడింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యాలయం నిర్మించబడింది ప్రధాన లక్షణాలు రెండు వందల ఇరవై తొమ్మిది రైళ్లలో ప్రతిరోజు సుమారు ఒక లక్ష డెబ్బై వేలు మంది ప్రయాణికులు స్టేషన్ నుండి వస్తారు లేదా బయలుదేరుతారు ప్రధాన లైన్లు విజయవాడ వాడి సికింద్రాబాద్ మన్మాడ్ సికింద్రాబాద్ డివిజన్ దక్షిణ మధ్య రైల్వే యొక్క జోన్ ప్రధాన కార్యాలయం దీని ప్రధాన పోర్టికో మరియు కాన్కోర్స్ నిజమిస్క్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రభావితమయ్యాయి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ నేను మంచి టాపిక్తో వస్తాను మీ డాక్టర్ ఆంజనేయులు పారుపల్లి